నీటి సరఫరాలో కలిగిన అంతరాయం గోదావరి కని పట్టణ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. స్థానిక మార్కండేయ కాలనీ శివాలయం రోడ్లో గ్యాస్ పైప్ లైన్ కోసం తీసిన కందకాలు త్రాగునీటి పైప్ లైన్లను ధ్వంసం చేశాయి. ఈ నేపథ్యంలో గత 2 రోజులుగా నగరంలోని అనేక కాలనీలకు త్రాగునీటి సరఫరా నిలిచిపోయింది. మండు వేసవిలో మంచినీటి సమస్య తలెత్తకుండా స్థానిక ప్రజలను కష్టాల పాలు చేస్తుంది. కార్పొరేషన్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి త్రాగునీటి సరఫరా పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. రామగుండం కార్పొరేషన్ కమిషనర్ గారికి, అదేవిధంగా మేయర్ గారికి, ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారికి 26 అడుగులు పక్షాన విన్నవించుకోవడం కదా. ఇక్కడ గ్యాస్ పైప్ గురించి తవ్వడం మూలంగా మొత్తం పైప్ లైన్లు మిషన్ బగీరత పైప్ లైన్లు డ్యామేజ్ అవ్వడం జరిగింది. దాని మూలంగా ప్రజలకు ఇబ్బంది ఏర్పడుతుంది. గత 3-4 రోజుల నుంచి వాటర్ రావడం లేదు. ఆ వాటర్ గురించి ఎంత తాపత్రయపడ్డా కానీ ఇది మాకు సంబంధం లేదన్నట్టుగా అధికారులు ఎంత వినియోగించుకున్నా వాళ్ళు పట్టించుకోవడం లేదు. దయచేసి వెంటనే స్పందించి గౌరవ మేయర్ గారు కావచ్చు, లేకపోతే కమిషనర్ కావచ్చు, అదేవిధంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు కానీ స్పందించి వెంటనే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ ఎండాకాలంలో నీటి కొరత లేకుండా చూడగలరని మా యొక్క 26 అడుగుల కార్పొరేషన్ కూడా మధ్యగడ దయాకరంగా వినియోగిస్తున్నారు. ఎంత మాట ఎన్ని విషయాలు చెప్పినా కానీ పట్టించుకునే నాదం లేదు. కావున దయచేసి వెంటనే స్పందించి మంచినీటి రోజు కల్పించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తారని కోరుకుంటూ సారా. ఈరోజు గోదావరి కానీ లక్ష్మీనగర్, తిలక్ నగరు, సంజీవ నగరు ఈ ఏరియా మొత్తం ఇష్టం ఉన్నాడు. గ్యాస్ లైన్ కోసం తవ్వి రోడ్డు మీద పబ్లిక్ ప్లాన్ చేసి రోడ్డు మొత్తం వాళ్ళకి ఇష్టం ఉండుతున్న రీతిలో తవ్వి గ్యాస్ లైన్ అని చెప్పి రోడ్డు అంతా నాశనం చేస్తున్నారు. మన గంగా తలాపుగా పెట్టుకొని కూడా నీళ్లు సప్లై లేకుండా నగరపాలక అధికారులు కూడా పట్టించుకోవడం లేని దీని వెంటనే దీనిపై చర్య తీసుకొని నీళ్లు సప్లై చక్కగా చేయాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మార్కండేయ కాలనీలో గత 3 రోజుల నుండి మంచినీరు సరఫరా బంద్ అయిపోయింది. ఎందుకు అని తెలుసుకుంటే ఈ మెయిన్ రోడ్డుకు రోడ్లన్నీ చీరుతారు, నైట్లో పెడతారు. ఆ జేసీబీలు లేకపోతే మిషన్ ట్రాక్టర్తో మిషన్ వచ్చి నైట్లో దాన్ని కుక్కలు చేస్తున్నారు. అది ఎక్కడ పైప్ లైన్ డ్యామేజ్ అయిందో తెలియదు, కానీ మొత్తానికైతే నీళ్లు బంద్ అయినాయి. మరి ఇది ఎండాకాలము, ఇది ఎండాకాలము. అధికారులు దీన్ని తొందరగా ఆలోచించి నీళ్ళ సప్లై అందించగలరని మార్కండేయ కాలనీ తరఫున మేము కోరుతున్నాం. కాగా ధ్వంసమైన పైప్ లైన్ పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్నట్లు కార్పొరేషన్ శాఖ అధికారులు చెప్పారు. శుక్రవారం నుండి త్రాగునీటి సరఫరాను పునరుద్ధరిస్తామని ప్రకటించారు.